శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయం ముప్పై ఆరు వేదాంత శర్మ వృత్తాంతం మాతంగి ఉపాసన నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాళి అంద్యలను మహాప్రసాదంగా గైకొని ప్రయాణమును సాగించుచుంటిమి గత రాత్రి అంతయును వారి కాళి అందేల సుశ్రావ్య సంగీతం హృదయములందు ప్రతిధ్వనించుచుండెను హృదయమునందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నంగా వినపడునని మేము వినియుంటిమి కానీ గత రాత్రి అంతయును మాకు శ్రీచరుణుల కాలి అంద్యల సవ్వడి హృదయంలో రాగ తాళ బద్ధమైన సంగీతం వలె వినపడుచుండెను అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను ఆ ప్రసారం జరుగునప్పుడు శరీరమునందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్య నూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది మేము నడుచుచుండునప్పుడు కాలి అందియల సవ్వడి వినదగుచుండెను మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమమున్నట్లు తోచెను దాని పక్కనే ఏదో గ్రామం ఉన్నట్లు కనపడెను ఊరిచివుల చండాల కులమునకు చెందిన వారు నివసించెదరు దానికి దగ్గరలోనే ఈ ఆశ్రముండుట ఎట్లు సంభవమా అని మాలో మేము తర్కించుకొనుచుంటిమి ఆశ్రమం మాకు దగ్గర పడినంతనే కాలి అందియల సవ్వడి ఆగిపోయేను ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవం కలుగబోవచ్చున్నదని లీలా మాత్రంగా తెలిసెను ఇంతలోనే ఆ ఆశ్రమం నుండి అరవై సంవత్సరాల వయస్సు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటకు వచ్చెను ఆ తర్వాత ముప్పై సంవత్సరాల వయస్సు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చెను వారిద్దరూ మమ్మలను సాదరంగా లోపలికి తోడ్కొని పోయిరి ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను నా పేరు వేదాంత శర్మ నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడను ప్రస్తుతం బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను ఈమె పేరు బంగారమ్మ నేను జన్మత బ్రాహ్మణుడను ఈమె జన్మత చర్మకార స్త్రీ మా ఇంట మాతంగి మాత పీఠమున్నది దశ మహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము నాకు శరీరం గగుర్పొినది ఈతడు అనుచున్నాడు ఈమె మాదిగ కాంతయని అనుచున్నాడు వీరిద్దరి దాంపత్యం ఎట్లు ధర్మసంగతమగును మాకు పండ్లు కందమూలములు భోజనార్థం ఇయ్యబడినవి బంగారయ్య అయ్యలారా అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెండ్లి చేసుకోమని కోరగా నేను నీ శరీరముని ఏమి చేసినను ఆమె అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను ఆమె అట్లే అనెను రుంధమనగా అడ్డుకొనుట మహర్షి ఏడు పర్యాయములు ఆమెను దగ్ధం చేసి మరల జనింపచేసెను అయినను ఆమె అడ్డు చెప్పలేదు అందువలన ఆమె అరుంధతి అయ్యను ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను నేను పీఠికాపరమునందున్నప్పుడు నాకు మూడు పర్యాయములు వివాహమైనది ముగ్గురు భార్యలను గతించిరి ఇది ఏమి కర్మయోయని విలపించితిని శ్రీపాదుల వారు హాస్యంగా తాత నీకు మరియొక మామను నేను చూచితిని ఆమెను వివాహం చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించదనని చెప్పేడివారు పీఠికాపురమున నన్ను బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్యుల వారు అధ్యక్షులుగా ఉండిరి పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలెనని బ్రాహ్మణ్యం ధర్మ ధర్మకర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములను తీసుకునవలనని తలంచబడెను దూర ప్రాంతముల పండితులను అగ్రహారముననున్న పండితులను కూడా ఆహ్వానించవలన నిర్ణయించబడను ఎవరెవరిని ఆహ్వానించవలెనో నిర్ణయించు బాధ్యత నాకు అప్పగించబడినది శ్రీపాదుల వారు ఉపనయ ఉపనయనమైన తరువాత ఏ ఒక్కరోజును కూడా వేదపాఠములను వల్లెవేయువారు కారు అసలు తాతగారి వద్ద కానీ తండ్రి గారి వద్ద కానీ కూర్చుని సంతను చెప్పుకొనడివారు కాదు అయితే ఎవరైనా పరీక్షార్థం ఫలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పేటివారు బాపనార్యులకు వచ్చిన వేదమంతయును శ్రీపాదుల వారికి అవగతమే వేదమునే కాకుండా వేదాంతమును నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలువవలనని నేను నిర్ణయించితిని అయితే అచటి బ్రాహ్మణ్యం యొక్క అసలు ఉద్దేశం వేరు గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చర్చించబడును శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని అప్పలరాజు శర్మగారిని బాపనారుల వారిని కులము నుండి వెలివేయవలెనని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ రెండు కుటుంబములను పీఠికాపురం నుండి తరిమివేయుట వారి ఆంతర్యము వారు నాకు తమ ఆంతర్యమును తెలియచేసినప్పుడు నేను కూడా వారితో కలిసితిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావలన విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించను శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులం వారి ఇంటికైనను వెళ్ళేడివారు వారు చాలా స్వతంత్రంగా వ్యవహరించడివారు అయితే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మను దంపతులు ఉండేటివారు వారికి శ్రీపాదుల వారిని చూడవలననియూ వారితో సంభాషించవలెననియు కోరిక మిక్కుటంగా ఉండేడిది ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మపాదుకలు కావాలనని కోరిరి అప్పటికి వారి వయస్సు పద్నాలుగేండ్లు బ్రాహ్మణులు చెక్కపాదుకలను ధరించవలనే కానీ చర్మపాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి ఈ విషయం కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను సమర్పించి ధన్యత నొందవలనని తలంచిరి ఉన్నట్లుండి శ్రీపాదుల వారు వారి ఇంట ప్రత్యక్షమైరి వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకొనబడినవి బంగారమ్మ మహాప్రభు నా చర్మము ఒలిచి చెప్పులుగా కుట్టి ఇయ్యవలనని ఉన్నది అని శ్రీపాదుల వారితో నన్నది శ్రీపాదుల వారు మందహాసం చేసి అంతర్థానమైరి మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయేను చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మపాదుకలను తయారు చేసిరి ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యను ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమాయను ఆదిశంకరులు కాశీలో మండనమిశ్రునితో వాదించిరి వాదమున తనను కూడా గెలిచిన కాని పరీక్ష పూర్తి కాదని భారతీదేవి పల్కెను కామశాస్త్ర విషయమై భారతీదేవి ప్రశ్నించెను ఆ శాస్త్రమునందు ఆదిశంకరులకు జ్ఞానం శూన్యం అందువలన ఆరు మాసముల వ్యవధి కోరెను ధర్మవిరుద్ధం కాకుండా శాస్త్రజ్ఞానమును పొందవలనని శంకరులు భావించిరి ఇంతలోనే మహారాజు ఒకడు చనిపోయెను శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన ఆ మహారాజు శరీరమునందు ప్రవేశించిరి తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవలననియూ అత్యవసర సమయమున రాజప్రాసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియజేయవలననియూ శిష్యులను ఆదేశించిరి మహారాణి మహారాజులో నవ్య నూతన మార్పును గమనించెను ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలో ప్రవేశించననియు తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరంలోకి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షి మాత్రంగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలోని అధ్యక్ష స్థానమున ఉండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండెనని తాను తెలిసికొనెను ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండునంత ఉండనంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యం తన భర్త శరీరంలో ఉండునని కూడా ఆమెకు తెలిసెను అందువలన నగరంలో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏవైనా ఉన్న ఎడల వాటిని దగ్ధం చేయవలనని ఆదేశించెను శంకరుల శరీరమును దగ్ధం చేయుచుండగా శిష్యులు రాజు వేషమున ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయమును తెలియచేసిరి మంటలల్లో కాలిపోయిన కాలుసేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపాకటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాద అద్భుత సంవాదము అంతటా శ్రీపాదుల వారు పరిషత్తుని ఈ విధంగా ప్రశ్నించిరి ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరంలో ఉండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి ఒక శరీరంలోకి ప్రవేశించునని కదా మీరు చెప్పునది అయిన నేను మిమ్మునలు ఒక ప్రశ్న అడుగుచున్నాను ఆత్మ ఒకే సమయమున మూడు నాలుగు శరీరములలో ఉండి మూడు నాలుగు జన్మముల కర్మఫలములను రహితం చేసుకొనగలదా దానికి ఇది జటిలమైన విషయం ఇది వరకెన్నడనూ ఈ విధంగా జరిగినట్లు లేవు అని పరిషత్తు వారనిరి గతములో లేకేమి ఉన్నవన విషయం మీకు తెలియదు దేవేంద్రుడు శాపవశమున పంచపాండవులుగా జన్మించినయూ శచీదేవి ద్రౌపదిగా జన్మించి భారీ అయ్యననియూ ఉన్నది శచి పురందరులు భూమి మీద జన్మించిననూ కూడా స్వర్గమునందు మూలతత్వం ఉండకపోదు సుఖమును మాత్రం అర్జునుడు పొందెను ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించెడిది భీమునకు తల్లివలే రుచికరమైన భో భక్ష్య భోజ్యములను చేసి పెట్టెడిది అర్జునునకు సయ్యాసుఖమునిచ్చినది నకులునకు లక్ష్మీస్వరూపునిగా కనిపించెడిది సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగినవాడైన కారణమున జరుగవలసిన సంఘటనలు తొందర తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామం త్వరగా ముగియవలెనని కోరుకొనేడివాడు అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో వానితో మెలగెడిది వేరుగా వేరుగానుండును మనుష్య ధర్మములు వేరుగానుండును జంతు ధర్మములు వేరుగానుండును అన్నింటినీ కలగాపులగం చేయరాదు అని శ్రీపాదుల వారనిరి అంతటా నేను పురాణ కాలంలో అనేక వింత విషయాలు జరిగి ఉండవచ్చును ప్రస్తుత కాలమున అటువంటివి జరుగుటలేదు కదా అని అంటిని అంతట శ్రీపాదుల వారు తీక్ష్ణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి నీవు ముగ్గురు స్త్రీలను వివాహమాడితివి ముగ్గురును మరణించిరి ముగ్గురుకును మూడు ఆత్మలు కలవా లేక ఒకే ఆత్మ కలదా మగవాడు ముగ్గురు స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ ముగ్గురు పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా అసలు అనగా ఏమిటి దాంపత్య ధర్మమన ఏమి అని ప్రశ్నించిరి దానికి నేను మగవాడు ఎందరి స్త్రీలనైనా వివాహమాడవచ్చును కానీ స్త్రీకి మాత్రం అటువంటి హక్కు లేదని వక్కాణించితిని శ్రీపాదుల వారు ఓహో నీవు జగన్ని అంతకంటేనూ గొప్పవాడివా మండోదరి మహాపతివ్రత ఆమె వాలికి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీర అణువులు వేరు రావణాసురియం భార్యగా ఉండునప్పుడు శరీర అణువులు వేరు విభీషణునకు భార్యగా ఉండునప్పటి శరీర అణువులు వేరు ఆత్మ నిర్వీకారమైనది కనుకన దేనితోనూ సంగము కలిగినది కాదు కనుకను అది నిత్య యుక్తమైనది శుద్ధమైనది అత్యంత పవిత్రము తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణంగా నిర్వర్తించినది రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది విభీషణునికి భార్యగా ఉండునప్పుడు సత్వగుణ ప్రధానంగా తన బాధ్యతను నిర్వర్తించింది కదా అని వ్యాఖ్యానించిరి నేను జవాబు తిని తదుపరి ఆలోచించి ఇట్లాంటిని శ్రీపాద నీవు చెప్పినది అంగీకరించిన ఎడల బహుభర్తృత్వమును కూడా వచ్చును అంతట శ్రీపాదుల వారు ఇది కలియుగము అవాంతర జాతులు ఎన్నియో ఆవిర్భవించుచున్నవి పశుపక్ష్యాదులు వృక్షములు క్రిమి కీటకాదులు సహితం మానవ జన్మ నొందుచున్నవి అవి తమ తమ స్వభావములకు అనుగుణంగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నవి ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి కలియుగాంతమున ఇవి నసింపక మానవు ఈ అవాంతర కులములు ఏర్పడుటకు శక్తులు కారణమై ఉన్నవి అందుచేత ధ్వంసము చేయవలసి ఉన్నది ఒక్కసారి అసురుడు ధ్వంసం చేయబడిన తిరిగిని తిరిగి జన్మను పొందజాలడు అయితే ఒక అసురునకు బదులు పది మంది అసురులు ఆ స్థానమును జన్మించుచున్నారు ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును కనుక అందరూ విధిగా కులగోత్రములను వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలను కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును వారిది దివ్య దాంపత్యమనబడును ఇటువంటి దివ్యాత్మలు ఆది నుండి కలవు సృష్టి అంతమును కూడా ఉండును అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపంతో సాయుధ్య స్థితిలో నుండును నీవు వేదాంత శర్మను బ్రాహ్మణునిగాను బంగారయ్యాను చర్మకారుడుగాను ఏకకాలమున జన్మించితివి నీ యొక్క స్త్రీ శక్తి ముగ్గురు భార్యలుగాను నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను బంగారయ్యాను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును గోమాత చైతన్యమును ప్రస్తుతం బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యంలో కలిసిపోయెను చైతన్యం ఎక్కడి నుంచి వచ్చెనో అక్కడికే మూల చైతన్యంలోకి పోయి కలిసి తీరవలెను సృష్టి రహస్యం అతి గహనం దీనిని ఎరుంగటకు సప్తర్షులకే శక్తి చాలదు బంగారమ్మ శరీరం బంగారయ్య అను శరీరమునకు ధారాదత్తం చేయబడింది కనుక ధర్మ విరుద్ధం కాకుండగా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపుము నీవు ఎంత మాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు ధర్మస్థానముననున్న నేను ఈ నిర్ణయమును చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చదనని అన్నది నేనట్లే అంటిని ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకి తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది ఆమెకు తెలియకుండగానే నీకు ముగ్గురు భార్యలుగా జన్మించినది చైతన్యం మూడు నాలుగు శరీరములలో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరంలోని చైతన్యము తానని భావించును అందలి ఏకత్వమును గుర్తెరుంగజాలదు కలే పంచ సహస్రాణి జాయతే వర్ణసంకర అని చెప్పబడిన దాని అర్థం కులసాంకర్యం కుల సాంకర్యం చెప్పబడలేదు వర్ణ సాంకర్యం చెప్పబడినది కుల సాంకర్యం చెందినప్పుడు నీచ జన్మలలోకి పోవలసి ఉండును వర్ణ సాంకర్యం జరిగినప్పుడు నూతనమైన శక్తులతో కొత్త జాతి ఉద్భవించుచూ ఉండును ఆ క్రొత్తదైన మానవ జాతి పరిణామక్రమంలో దైవత్వమునందును ఈ భూమి మీద దైవీకమైనటువంటి జాతి ఉద్భవించవలసి ఉన్నది ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యం నాకు అవగతమే మా తాతగారిని మా నాన్నగారిని కుల బహిష్కృతను చేయు దుస్సంకల్పము మీ అంతర అంతరాలలో దాగి ఉన్నది అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను ఈనాటి నుండి నీవు బంగారయ్య అని పేరుతో వ్యవహరించబడదవుగాక అని ఆజ్ఞాపించిరి పరిషత్తు అంతయును నిర్ అందరూ చూచుచుండగానే ఒక జ్యోతి స్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది అంతటా మరల శ్రీపాదుల వారు మీ కళ్ళెదుటకనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది ఇతడు బ్రాహ్మణుడగునో చండాలుడగునో మీరే నిర్ణయింపుము మమ్ము కుల బహిష్కృతుల చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి శంకరాచార్యుడు నన్నేమి చేయును మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదమును ఎంతమాత్రమూ చదువుకయే నేను వేదరుక్కులను వల్లించగలుగుతున్నాను ఒకే పర్యాయం అనేక స్థలములందు దర్శనమిచ్చుచున్నాను శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయము వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించదను అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని వచ్చును వారి నిర్ణయం అప్పుడు మీకు మరింత బాధాకరమగును క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవొగ్గజాలవు పౌరోహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలుపుచేసిన ఎడల మీరు పిల్లా పాపలతో నకనకలాడవలసి వచ్చును నాతో తగాదా పెట్టుకొనిన ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలెనని చెప్పుచున్నాను అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలెనని చెప్పుచున్నాను మీరు ధర్మకర్మలను సమర్థవంతంగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యెదరు నేను ప్రశాంతముగానే ఉండును కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యెదరు ప్రకృతి అందు పరిణామాలు జరుగునప్పుడు రెండే రెండు పద్ధతులుండును ఒకటి సరిచేయు పద్ధతి రెండవది సరి చేయబడు పద్ధతి సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయ్యబడును మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగును వినాశమునకు చేసి అయినను ధర్మమును స్థాపించదను అని నిష్కర్షగా మాట్లాడిరి నేను విధిలేని పరిస్థితుల్లో బంగారమ్మను తీసుకుని గ్రామాంతరములన్నీ ప్రయాణించుచు ఈ ప్రాంతమునకు చేరుకుంటుని ఈ ఆశ్రమమునందు మాతంగీదేవిని ప్రతిష్ఠించుకుని జీవించుచుంటిమి శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డ పోవుతూ మా ఆశ్రమమునకు వచ్చి మమ్మలను ఆశీర్వదించి శరీరపాతానంతరం నీవి తిరిగి నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మనెత్తెదవు బంగారమ్మ రుణానుబంధరీత్యా శూద్రజన్మనెత్తును అప్పుడు మీరు ఇద్దరునూ భార్యాభర్తలయ్యెదరు మీకు సంతానం కలుగును మీ సంతానం వారిలో ఎందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు మీకు సుఖమగుగాక అని దీవించిరి అయ్యా ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురనియూ మీ వద్ద తమ కాలి అందెలు కలవనియూ వానిని తీసుకుని చర్మపాదుకులను శంకరభట్టునకు ధర్మగుప్తునకు ఇయ్యవలసిందనియూ వారు మమ్ములను ఆదేశించిరి మేము ఆరాధించుచున్నది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యం విశేషంగా ఉండును ఈమెను రాజమాతంగి కర్ణమాతంగి అను రకరకముల పేర్లతో పిలిచెదరు ఒక పర్యాయం శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికంగా దర్శనమిచ్చినారు ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టుచుండెను ఈ చర్మపాదుకలకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్లిపోయినట్లు దర్శనమాయను శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహం తమ పేరిట ఏర్పడి మహాసంస్థానమునందు సంస్థానమునందు ఔదుంబర వృక్షం క్రింద అనేక గజముల లోతునకు చేరుననియూ అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవింపబడుననియూ చెలవిచ్చిరి బంగారమ్మను పిలిచి ఇట్లనిరి అమ్మ నీ భర్త బహుయోగ్యుడు రాబోవు జన్మమును ఇతనితో సర్వసుఖములను పొందుము నీకు బంగారు బొట్టును సిద్ధపరిచి ఉంచితిని నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించితిని అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి ఉత్తర జన్మమున స్వయంగా నేనే నీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహమును చేసెదను అయ్యలారా మీరు మా గాథను కదా సదా సి సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు మహాపురుషుల అనుగ్రహం తప్పక కలుగుచుండును సిద్ధులు మహాసిద్ధులు మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి అవయవముల వంటి వారు వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు ఒక పర్యాయం వారు రాజమాతంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి సమస్త సృష్టియును దాని రహస్యమంతయును వారి కరస్థమై ఉన్నది మీరు సదా వారిని స్మరింపుడు ధ్యానింపుడు అర్చన చేయుడు సర్వసిద్ధులను వారే వారు కన్న తల్లి వలె మిమ్మల్ని కాపాడుదురు తమ భక్తులయందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటేనూ మెండు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లఫులకు జయము జయము ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం